నిన్నటి తరం హీరోయిన్ వాణి విశ్వనాథ్ త్వరలో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె శోభన్ బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శోభన్ బాబు వద్ద తాను ఓ చిన్నపిల్లలా ఉండేదాన్నని, కలిసినప్పుడల్లా జయలలిత గురించి అడిగేదాన్నని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో అలా అడగటం తప్పా ఒప్పా అన్నది కూడా తనకు తెలిసేది కాదని చెప్పారు. జయలలిత శోభన్ బాబు మధ్య ఎఫైర్ ఉందనే రూమర్స్ నేపథ్యంలో వాణి విశ్వనాథ్ ఈ విషయాలను ప్రస్తావించడం చర్చనీయాంశమయ్యింది. శోభన్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో సోగ్గాడిగా, గొప్ప అందగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్లో అమ్మాయిల్లో ఆయనకున్న ఫాలోయింగ్ మరే హీరోకు కూడా లేదు. ఎంతో మంది అమ్మాయిలకు శోభన్ బాబు నిద్ర లేకుండా చేశాడు. అయితే జయలలిత మాత్రం శోభన్ బాబుకు నిద్ర లేకుండా చేసింది. అవును, నిజమే. అప్పట్లో జయలలిత అంటే శోభన్ బాబుకు ఏదో తెలియని వ్యామోహం ఉండేది. ఆమెతో కలిసి నటించాలని దాదాపు 8 ఏళ్లు ఎదురు చూశాడు. జయలలిత స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రోజుల్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న శోభన్ బాబుతో కలిసి ఓ సినిమా చేసేందుకు అప్పట్లో ఓ నిర్మాత ప్రయత్నించాడు. శోభన్ బాబును కలిసి ఓ నిర్మాత 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి, నా సినిమాలో నువ్వే హీరో, జయలలిత హీరోయిన్ అని చెప్పి శోభన్ బాబులో ఆశలు రేపాడు. అప్పటికి శోభన్ బాబు ఓ చిన్న హీరో కావడంతో ఆమె తల్లి సంధ్య ఈ సినిమాను చేయడానికి నిరాకరించారు. ఓ సందర్భంలో శోభన్ బాబు జయలలిత గురించి మాట్లాడుతూ, అప్పట్లో స్టార్ హీరోయిన్ జయలలిత పక్కన నాకు అవకాశం అంటే అదృష్టంగా భావించాను, 8 ఏళ్ల తర్వాత ఆమెతో చేసే అవకాశం వచ్చిందని శోభన్ బాబు తెలిపారు. డాక్టర్ బాబు, ఈ సినిమాకు శోభన్ బాబు ఖరారైన హీరోయిన్ ఖరారు కాలేదు. సినీ పత్రికలో జయలలిత ఫోటో చూసిన శోభన్ బాబు నిర్మాతకు ఫోన్ చేసి జయలలితను తీసుకోవాలని సూచించారట. జయ కూడా అందుకు అంగీకరించింది. అలా తొలిసారి 1973లో జయలలితను కలిశారు శోభన్ బాబు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. శోభన్ బాబు సెన్స్ ఆఫ్ హ్యూమర్ జయాను మరింత ఆకర్షించింది. అందరికీ దూరంగా లంకంత కొంపలో ఒంటరిదానిలా బతుకుతున్న నాకు మీ స్నేహం వల్ల అమ్మలోని ఆత్మీయతను తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తుంది అంటూ జయలలిత స్వయంగా చెప్పినట్లు ఓసారి శోభన్ బాబు తెలిపారు. డాక్టర్ బాబు సినిమా దగ్గర నుండే వారిద్దరి ప్రేమ చిగురించిందని అంటూ ఉంటారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం బాగా ముదిరిందని, ఒక దశలో జయలలిత శోభన్ బాబుని పెళ్లి చేసుకోవాలని భావించారని, అప్పటికి పెళ్లైన శోభన్ బాబు ఆమెను రెండో భార్యగా చేసుకోవడానికి అంగీకరించారని టాక్. అయితే ఇద్దరికి ఓ పాప పుట్టినట్లు రూమర్స్ వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయని, శోభన్ బాబుకు దూరమైన జయాని ఎంజీఆర్ చేరదీశారని అంటూ ఉంటారు. తన రాజకీయ భవిష్యత్తు కోసమే జయా ఎంజీఆర్ కు దగ్గరైందని, శోభన్ బాబును పూర్తిగా మర్చిపోయిందని టాక్. ఎంజీఆర్ తర్వాత జయ రాజకీయంగా సీఎంగా ఎదిగిన సంగతి తెలిసిందే.